ఈరోజు తెలంగాణ జాగ్రఫీలో తెలంగాణ ఉనికి విస్తరణ మీద మనం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేద్దాం ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పట్టణాలు మరియు మున్సిపాలిటీలు కలిగిన జిల్లా ఏది ఆన్సర్ టూ రంగారెడ్డి అత్యధిక పట్టణాలు మరియు మున్సిపాలిటీలు కలిగిన జిల్లా ఏది అంటే ఆన్సర్ రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వన్ సెప్టెంబర్ తొమ్మిది ఈ సెప్టెంబర్ తొమ్మిదిన కాళోజీ జయంతి కావున ఈ కాళోజీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం జరుపుకుంటారు ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలు మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకోవడం లేదు ఆన్సర్ త్రీ కొత్తగూడెం సంగారెడ్డి ఖమ్మం ఈ మూడు జిల్లాలు కూడా మహారాష్ట్రతో సరిహద్దులు పంచుకోవడం లేదు ఇక మహారాష్ట్ర యొక్క సరిహద్దులు వచ్చేసి ఇక్కడిచ్చిన ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల్ కామారెడ్డి నిజామాబాద్ భూపాలపల్లి ఆదిలాబాద్ ఈ జిల్లాలన్నీ కూడా మహారాష్ట్ర యొక్క సరిహద్దులు అవుతాయి ఓకేనా ఇక సరిహద్దులు కానివి వచ్చేసి ఆప్షన్ త్రీ కొత్తగూడెం సంగారెడ్డి ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ టూ జూలై పదకొండు నవాబ్ అలీ నవాబ్ జంగ్ జయంతి కూడా జూలై పదకొండు కాబట్టి అతని జయంతి రోజు అయిన జూలై పదకొండున తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్స్ డేను జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో అధిక శాసనసభ స్థానాలు గల జిల్లా ఏది ఆన్సర్ ఫోర్ హైదరాబాద్ అధిక శాసనసభ స్థానాలు గల జిల్లా ఏది అంటే ఆన్సర్ హైదరాబాద్ హైదరాబాద్లో పదిహేను శాసనసభ స్థానాలు ఉన్నాయి క్రింది వాటిలో సరికానిది ఏది ఆన్సర్ టూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి కంటే తెలంగాణ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ సో ఇది సరికానిది ఇక సరి అయినవి వచ్చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత మూడు వందల పన్నెండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత రేటు కంటే భారతదేశ పురుషుల అక్షరాస్యత రేటు ఎక్కువ ఇక లాస్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష లింగ నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నిష్పత్తి వెయ్యి ఓకేనా ఇక సరికానిది వచ్చేసి ఆప్షన్ టూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి కంటే తెలంగాణ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఏది ఆన్సర్ ఫోర్ హైదరాబాద్ అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర నది ఏది ఆన్సర్ వన్ గోదావరి తెలంగాణ రాష్ట్ర నది వచ్చేసి గోదావరి రెండు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలను జతపరచండి కామారెడ్డి జోగులాంబ గద్వాల భద్రాద్రి కొత్తెగూడెం జయశంకర్ భూపాలపల్లి ఇక రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అదేంటి కామారెడ్డి బి కర్ణాటక మహారాష్ట్ర జోగులాంబ గద్వాల ఏ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ భద్రాద్రి కొత్తెగూడెం సి ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ జయశంకర్ భూపాలపల్లి డి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు జనసాంద్రత ఎంత ఆన్సర్ త్రీ మూడు వందల పన్నెండు తెలంగాణ రాష్ట్రం సగటు జనసాంద్రత ఎంత మూడు వందల పన్నెండు తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది ఆన్సర్ వన్ నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా చూసినట్టయితే అతిపెద్ద జిల్లా వచ్చేసి ఆన్సర్ వన్ నల్గొండ దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత ఆన్సర్ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం త్రీ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా శాతం ఎంత ఆన్సర్ త్రీ టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా ఏది ఆన్సర్ వన్ భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అంతరాష్ట్ర సరిహద్దులు గల జిల్లాలు క్రింది వాటిలో సరి గుర్తించండి ఆన్సర్ త్రీ ఏ బిసి మరియు డి అవి ఏంటంటే ఏ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర వికారాబాద్ జోగులాంబ గద్వాల సంగారెడ్డి నారాయణపేట కామారెడ్డి వచ్చేసి కర్ణాటక జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఛత్తీస్గఢ్ గద్వాల నాగర్ కర్నూల్ సూర్యాపేట వనపర్తి నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఇవి ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా సరి అయినవి ఏంటి అంతర్రాష్ట్ర సరిహద్దులు గల జిల్లాలు క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని మనల్ని క్వశ్చన్ వేశాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ బిసి మరియు డి ఇవన్నీ కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ త్రీ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అల్పంగా ఉన్న జిల్లా ఏది ఆన్సర్ టూ రంగారెడ్డి తెలంగాణలో పురుషలింగ నిష్పత్తి అల్పంగా ఉన్న జిల్లా వచ్చేసి రంగారెడ్డి భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ స్థానం ఎంత ఆన్సర్ వన్ పన్నెండు భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ పన్నెండో స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది ఆన్సర్ వన్ ములుగు తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్ లేని ఏకైక జిల్లా ఏది ఆన్సర్ ఫోర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్ లేని ఏకైక జిల్లా వచ్చేసి హైదరాబాద్ ఇక తెలంగాణలో మొత్తం జిల్లా ప్రజా ప్రజాపరిషత్తుల సంఖ్య మొత్తం ముప్పై రెండు జిల్లాలు వచ్చేసి ముప్పై మూడు జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్య వచ్చేసి ముప్పై రెండు ఇక జిల్లా పరిషత్ లేని డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా ఏది ఆన్సర్ టూ నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా వచ్చేసి నల్గొండ వాయువ్యం దిశలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ టూ మహారాష్ట్ర మహారాష్ట్ర వాయువ్య దిశలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఓకేనా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి కలపడం వల్ల ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కోల్పోయింది ఆన్సర్ టూ ఒడిషా ఒడిషా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంతో ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి కలపడం వల్ల సరిహద్దును కోల్పోయింది ఓకేనా ఇప్పుడు ఆన్సర్ ఏంటి టూ ఒడిషా తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని ఇచ్చింది ఎవరు ఆన్సర్ బిఎస్ రాములు తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని అందించింది ఎవరు బిఎస్ రాములు ఇక ఎక్కా యాదగిరి వచ్చేసి హైదరాబాదులోని గన్ పార్క్లో అమరవీరుల స్థూపం యొక్క నిర్మాత వసునూరి దయాకర్ వచ్చేసి టీఆర్ఎస్ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త ఓకేనా ఇక బైరోజు వెంకట రమణాచారి వచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త కాబట్టి తెలంగాణ తల్లికి తొలి రూపాన్ని అందించింది మాత్రం బిఎస్ రాములు ఓకేనా తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు మరియు శాసన మండలి స్థానాలు ఎన్ని క్వశ్చన్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు మరియు శాసన మండలి స్థానాలు ఎన్ని ఆన్సర్ త్రీ నూట పంతొమ్మిది నలభై అంటే శాసనసభ స్థానాలు వచ్చేసి నూట పంతొమ్మిది శాసన మండలి స్థానాలు వచ్చేసి నలభై ఓకేనా ఆన్సర్ ఏంటి త్రీ నూట పంతొమ్మిది నలభై తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప మండలాలు కలిగిన జిల్లా ఏది ఆన్సర్ ఫోర్ ములుగు అత్యల్ప మండలాలు కలిగిన జిల్లా వచ్చేసి ములుగు దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం ఎంత ఆన్సర్ వన్ పదకొండు దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం పదకొండవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏది ఆన్సర్ త్రీ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏది ఆన్సర్ వన్ నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి నిర్మల్ తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది ఆన్సర్ త్రీ మచ్చల జింక తెలంగాణ రాష్ట్ర జంతువు వచ్చేసి మచ్చల జింక ఈ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ రాష్ట్రాలు దిక్కులు రెండూ కూడా ఇవ్వడం జరిగింది అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఏ దిక్కున ఏ రాష్ట్రం ఉందనేది ఇక్కడ మనం కరెక్ట్గా జతపరచాలి ఓకేనా ఫస్ట్ రాష్ట్రాలు చూసినట్టయితే కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇక దిక్కులు ఉత్తరం వాయువ్యం దక్షిణ తూర్పు ఆగ్నేయం పశ్చిమ నైరుతి ఈశాన్యం వీటికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏంటి ఆప్షన్ వన్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఏ దిక్కున ఏ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వన్ ఇక అవి చూసినట్టయితే కర్ణాటక సి పశ్చిమాన నైరుతిన ఉంది ఇక ఛత్తీస్గఢ్ డి ఈశాన్యం వైపున ఉంది మహారాష్ట్ర ఏ ఉత్తరం వాయువ్యం వైపున ఉంది ఆంధ్రప్రదేశ్ బి దక్షిణ తూర్పు ఆంజనేయం వైపున ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది ఓకేనా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు మరియు రాజ్యసభ స్థానాలు ఎన్ని ఆన్సర్ త్రీ పదిహేడు ఏడు అంటే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు వచ్చేసి పదిహేడు ఉన్నాయి రాజ్యసభ స్థానాలు వచ్చేసి ఏడు ఓకేనా ఆన్సర్ ఏంటి పదిహేడు ఏడు తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత గల జిల్లా ఏది ఆన్సర్ త్రీ హైదరాబాద్ తెలంగాణలో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత ఆన్సర్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నిష్పత్తి వెయ్యి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నిష్పత్తి వెయ్యి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా తెలంగాణ ఉనికి మరియు విస్తరణ టాపిక్ మీద ఈరోజు క్వశ్చన్స్ మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్